ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు 3 పంప్ హౌస్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో ఆగస్టు 15న ఏర్పాటు చేస్తున్న వ్యవసాయ రైతాంగ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొంటున్నారని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్లను రైతులకు అంకితం చేస్తారని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. యాదోడు ఎవడన్నా ఉంటే అడిగి ఏం చేయాలో చేయాలి. అదేవిధంగా కృష్ణా జలాలు ఈరోజు శుభ సందర్భం. నాగార్జున సాగర్ గేట్లు కూడా ఆగస్టు 1-2 తారీఖుల్లో ఎత్తినటువంటి సందర్భం చాలా రోజులుగా లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ఇటు గోదావరి అటు కృష్ణ అన్నీ కూడా ఈరోజు ఉప్పొంగి పొరులుతున్నాయి. కాబట్టి ఈరోజు 8 గంటలకి కృష్ణ నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద గేట్లు తెరవటం జరిగింది. ఆ రోజుకి కృష్ణా జలాలు వస్తాయి వైరాకి, అదేవిధంగా గోదావరి జలాలు వైరాకు వస్తాయి. అదేవిధంగా రైతుకు సంబంధించినటువంటి రుణమాఫీకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఆ వేదిక మీద నుంచి స్పష్టం చేయదలుచుకున్నారు. కాబట్టి ఉప ముఖ్యమంత్రి బట్టి గారు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ గారు, జిల్లా మంత్రి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులందరూ కూడా పాల్గొనేటటువంటి శుభ సందర్భాన్ని ఈరోజు వైరాలో ఆ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ బట్టి గారు కోరారు. దానికి అనుగుణంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ముఖ్యమంత్రి గారి సభను నిర్వహించడానికి కలెక్టర్ గారు, కమిషనర్ గారు, దత్తు గారు అందరూ కూడా ఏర్పాట్ల పరిశీలన కోసం, స్థల యొక్క పరిశీలన కోసం వచ్చారు. తప్పకుండా ఈ వారం 10 రోజుల్లో ఇక్కడ ఒక మంచి రైతాంగ లోకానికి ఇచ్చేటటువంటి సందేశమైనటువంటి రైతాంగ సభ వైరా కేంద్రంలో జరగటం, అది కూడా బట్టి గారు జన్మస్థలం దగ్గర మా జిల్లా అందరికీ ఆనందదాయకమైనటువంటి కార్యక్రమం ప్రారంభించడానికి ఇచ్చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లా రైతాంగంతో పాటు పక్క జిల్లాల రైతాంగం కూడా ఈ సభలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి. ఇరిగేషన్కు సంబంధించి గోదావరి శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్లో భారీగా గుర్రపడ్డ